మాస్టర్ బ్రేక్ కోసం ఇక అంటున్నాను. ఇంకా అనుకున్నానుకంటే ఇంకా పెద్ద బ్రేక్ వచ్చింది. థ్యాంక్ యూ. హ్యాపీ కావాలని ఇలా సింప్లిసిటీతో మాట్లాడుతున్నాడు. కానీ గూగుల్ థియేటర్లో మీరు వెళ్ళి రెస్పాన్స్ చూస్తే ఏజెంట్ బాబీ క్యారెక్టర్కి మీకు అర్థమైంది. చింపేశాడు మనోడు. వాట్ యూ గైస్ థింక్? కెన్ వి హియర్ ఇట్ ఫర్ ఏజెంట్ బాబీ? మా పేజ్కి లైక్ కొట్టావా లేదా? మా పేజ్కి లైక్ కొట్టండి ఫస్ట్. ఫ్రెండ్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సో మచ్. చేస్తూ కలిసి రాసుకొని నేనే రైటర్ అవ్వడం వల్ల నేనే రాసుకొని నేనే యాక్ట్ చేసుకునేవాడిని. పెన్ను నా చేతిలోనే ఉండేది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాగేవాడిని, డైలాగులు చెప్పుకునేవాడిని. మొత్తం కామెడీగా చేసుకుంటూ వచ్చాం. ఫైనల్గా ఇందులో ఇంత సీరియస్ రోల్ అనేటప్పటికీ నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫైనల్గా నన్ను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకున్నాక నేను బయట జనాలకి ఎంత భయంకరంగా కనిపిస్తాననే స్వరూప్ చూపించాడు. ఓ నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఏదో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నట్టున్నావు, నువ్వు ఇంత భయంకరంగా ఉంటావు అని చెప్పి అర్థమైంది. చిన్న సినిమాలు అనేటప్పటికీ జనరల్గా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తారు, అలా వస్తుంది. కానీ ఇదేంటంటే ఒక 50 మంది 60 మంది స్ట్రేంజర్స్ అందరూ కలిసి ఒక సంవత్సరంలో బెస్ట్ ఫ్రెండ్స్గా మారడమే ఈ సినిమా జర్నీ. అందులో ఒక డెబ్యూ డైరెక్టర్ ఎలా ఉండాలి అనేది స్వరూప్ నేర్పించాడు నాకు పక్కన, నేను వచ్చిన ఒక 1 వీక్లోనే. అండ్ ఇంకా నవీన్ ఇందాక తను అన్నాడు యూట్యూబ్ జర్నీ అని చెప్పేసి, మేము రాయడం మొదలుపెట్టి మేము చేసినప్పుడు ఒక యాక్టింగ్ అంటే ఎలా ఉండాలి, మోనోలాగులు అంటే ఎలా చేయాలి అని చెప్పేసి మా అందరికీ తిని ఒక మార్గదర్శి. తనతోనే ఫస్ట్ సినిమా చేయడం అనేది నేను చాలా గర్వపడుతున్నా. అంటే బేసిక్గా నిజంగా ఒక స్టార్ హీరోతో చేసినా నాకు ఈ సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదేమో. తనతో ట్రావెల్ అవ్వడం ఒక 1 ఇయర్ నుంచి, తనతో ఫ్రెండ్షిప్ చేయడం, ఇప్పుడు యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అన్నమాట, చాలా గర్వంగా చెప్పుకున్న విషయం. నేను చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఒక మాట, ఈ సినిమాలో ఆత్రేయ అనేవాడు గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు, ఊపిరి తీసుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల ఇది హిట్ సినిమా అయింది. కానీ జనాలు బయటకు వచ్చి ఈ సినిమా గురించి గుక్క తిప్పుకోకుండా ఇంకో 10 మందికి చెప్పి మాట్లాడారు, అప్పుడే ఇది గొప్ప సినిమా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు, స్వరూప్ అండ్ నవీన్ నన్ను ఇందులో ఒక పార్ట్ చేసినందుకు, లవ్ యూ. నేను గుంటూరులో 2వ రోజు అంటే 22వ తారీఖు సెకండ్ షో హాలీవుడ్ థియేటర్లో చూసా. 150 రూపాయలు పెట్టి నేను బ్లాక్లో కొనుక్కునే నేను. ఆ వాడెవడు నాకు తెలియదు, అయిపోయినా 150కి ఇస్తాను అడిగి వాడిన తీసుకొని వెళ్ళా చూసా. అద్భుతంగా ఉంది ఫస్ట్ వర్డ్. తర్వాత ఇంతకుముందు మాట్లాడిన నేనది యూట్యూబ్ ఫ్రెండ్ అన్నారు సార్, ఆ సందీప్ గారు, ఆ స్ట్రేంజర్స్ అందరూ కలిసి 1 ఇయర్లో ఒక అద్భుతమైనటువంటి అది కలెక్ట్ వార్ట్ అనండి, స్నేహంగా ఉంటాం అనండి, లేకపోతే ఒక హార్మోన్ అవ్వనండి. నిజంగా నేను షూటింగ్ పీరియడ్లో కూడా చెప్పా, తర్వాత చెప్పా స్వరూప్ గారితో చెప్పా నవీన్ గారితో, ఒక అద్భుతమైన మనస్తత్వాన్ని. ఫస్ట్ వాళ్ళు మనుషులు, మంచి మనుషులు, తర్వాత మంచి సినిమా తీశారు. నేను చాలా ఆనందపడ్డా స్వరూప్ గారి డైరెక్షన్లో. అలాగే నవీన్ స్క్రీన్ మీద చూశాక నేను షూటింగ్ టైంలో ఒక్కసారి అనుకున్నాను, బా అద్భుతంగా చేశాడు ఎక్కడా అని. ఎక్కడా అంటే నన్ను ఇంటరాగేట్ చేసి అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి వస్తాను, అబ్బా ఏం పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, మూడు ఓకే ఉంది లోపల గట్టిగా అని. అది స్క్రీన్ మీద మహా అద్భుతంగా కనపడింది. యు డన్ ద జాబ్. ఆల్ ఎంటైర్ ఆడియన్స్ అటెన్షన్ని ఒక్క నవీన్ పొలిశెట్టి డ్రా చేశాడు తెర వైపు. ఎంటైర్ థియేటర్ అతని ప్రతి కథలకిని గమనించింది, అతని ప్రతి కథలకిని, చూపుని మాటని ఏం చేస్తాడని. అంత బాగా ఉంది. తర్వాత స్వరూప్ గారు ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా డైరెక్ట్ చేశాడంటే మహదానందమైన విషయం అది. అది ఇప్పటికీ మళ్ళీ నేను ఈ సభాముఖంగా కూడా నేను మళ్ళీ మరొక్కసారి నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను, ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్ నేచర్. అందరికీ నమస్కారం. నేను ఈ స్వధర్మ ఎంటర్టైన్మెంట్లో ఇది నాకు 2వ సినిమా. మళ్ళీ రావాలో నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఇందులో మళ్ళీ కూడా చాలా మంచి అవకాశం వచ్చింది నాకు, చాలా మంచి రోల్ వచ్చింది. సో ఈ 2 సినిమాల్లోనూ కన్సిక్యూటివ్గా చేయగలగడం ఒక అదృష్టం అనుకుంటున్నాను. దానికి ముందు రాహుల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఇంత మంచి రోల్ నాకు ఇచ్చి
నాకు ఒక టెస్ట్ ఇది యాక్చువల్గా. అలాంటి అవకాశం ఇచ్చిన మన స్వరూప్ గారికి, అలాగే మా కోయాక్టర్ ఈయన నవీన్ గారు హీరో గారు, ఈయన బాగా ఎంకరేజ్ చేసి మధ్యలో మమ్మల్ని అందరినీ ఆట పట్టించి ఎక్కడ అంటే ఒక సీరియస్ మూడ్ ఎవరికి లేకుండా అందరినీ బాగా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉంచారు వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి టీంతో వర్క్ చేయడం అనేది చాలా బ్లెస్సింగ్. మేమేదో కష్టపడి ఒక వ్యాపారం చేస్తున్నాం, చేస్తుంటే దాన్ని పాడు చేశారు మరి ఆయన వచ్చి. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త బిజినెస్ వెతుక్కోవాలి, నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారు ఇలాంటి కొత్త వ్యాపారాలు భలే చేస్తున్నారా మాకు కూడా ఏదైనా చెప్పని. సో మళ్ళీ వేరే వ్యాపారం వెతుక్కోవాల్సి వచ్చేలా ఉంది. దయచేసి మీరు కానీ ఏజెంట్ బాబీ కానీ ఎవరు కూడా మాకు అడ్డం పడకద్దని ముందే రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. స్వరూప్ ఈస్ ఆల్వేస్ బీన్ అ బిగ్ బ్రదర్ ఫర్ మీ. వి స్టార్టెడ్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్, అండ్ when the call came for this movie, that was like one of the happiest moments of my life. And then Rahul, I came to meet Rahul in the office, like how you said the hairstyle. The moment Rahul saw me, he was like, don't even cut a single hair, I want it like this. Nene ikkada undanki reason, the wonder person is Naveen Polishetty, my friend, who given this opportunity for me. And the both guys. To all, thank you so much for coming. ఇదే జేఆర్సీలో మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాము అండ్ ఇట్ వాజ్ వెరీ టెన్స్డ్. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సక్సెస్ సేమ్ ప్లేస్. అండ్ స్వరూప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్, రాహుల్కి నాకు అప్పుడప్పుడు మంచి చాలా స్వీట్ టాక్ అవుతుండే అండ్ ఐ నౌ ఐ చెరీస్ దోస్ మూమెంట్స్ రాహుల్. అండ్ నవీన్ హోల్ సినిమా క్రూల టీమ్ల అందట్లో అందరు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో ఎక్సెప్ట్ నవీన్. నవీన్కి నాకు అస్సలు పడకపోయేది కాదు, ఎందుకంటే డే అంతా నైట్ అంతా మ్యూజిక్ చేసి 3:00 ఇట్లా కరెక్ట్ పడుకునే టైంలో మనోడు మెసేజ్ పెడుతుండే, ఏందని ఓపెన్ చేసి చూస్తే వీడియో ఆర్ఆర్ ఎట్లా చేయాలని చెప్పి ఆయన నోరుతోటి మొత్తం స్కోరింగ్ చేసి పంపిస్తుండే. బ్రో ఏంది బ్రో ఇది అనుకుంటుండే, బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత హీ లైక్ డేట్ అండ్ సెకండ్ హాఫ్ తర్వాత హీ లవ్ డేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ సినిమాలో ఎక్కడన్నా నేను యాక్టింగ్ తప్పులు చేస్తే మనోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కవర్ చేశాడు. సో థ్యాంక్ యూ మార్క్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అవర్ పర్ఫార్మెన్స్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. షీలో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనుకుంటా, అంటే సివిల్ సర్వీసెస్ రాద్దామని నేను అంటే ఐపీఎస్ కావాలని నాకు ఒక గట్టి కోరిక ఉండే కానీ బట్ ఐ డెంట్ హ్యాపెన్ అండ్ ఐఎమ్ టు బీ బ్లేమ్డ్. అంటే దానికి అవసరం ఉన్నంత కష్టం నేను పడలేదని అనుకుంటా. బట్ ఐ వెంట ఇంటర్వ్యూస్ బట్ ఐ కుడెంట్ క్లియర్. దాని తర్వాత అనుకోకుండా కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాకు గౌతమ్ కలవడం అండ్ అలా జరిగిపోయింది అంతే. ఐ వాజ్ లక్కీ టు బీ జస్ట్ వాళ్ళ పాత్రలో నేను రావడం అది నా అదృష్టం అని నేను అనుకుంటాను. వాళ్ళు చాలామందికి చెప్పిన అండి, లైక్ ఇంత టాలెంట్ ఉండి చాలామందికి తెలుసు కూడా ఇంకా ఒక సినిమా పడకపోవడం అనేది అది మన దురదృష్టకరం. బట్ థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ విత్ మై మూవీ ఐ మీన్ లైక్ హి హాస్ బీన్ యునో హీరోలాగా పరిచయమైనందుకు చాలా ఆనందం ఉంది. అండ్ సినిమా గురించి వస్తే అమ్మ వాటర్ ట్రావెల్ 1.5 ఇయర్ బా అంటే స్టోరీ చదివినప్పటి నుంచి టెన్షన్, కొత్త టీమ్, ఎంటైర్ న్యూ టీమ్. బట్ వన్ థింగ్ వాట్ వీ డిడ్ వాజ్ ఐ మీన్ లైక్ వీ వేర్ అంటే ఎక్కడ అంటే ఎంతమంది ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ వీ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ ఈ కొంచెం ఆనెస్టీతో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సీడ్ అవుతామని అనుకున్నాము. అండ్ యా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిజంగా, నిన్న ట్వీట్ కూడా చేసిన దాని గురించి కానీ బట్ ఆ ట్వీట్ ఎంతమందికి వెళ్ళిందో తెలియదు. బట్ ఈ సినిమా చూసిన కొంతమంది ఐ మీన్ దే సెడ్ దట్ అంటే థియేటర్స్ గురించి నార్మల్గా అడిగినప్పుడు ఫస్ట్ షోకి తీసే సినిమాకి థియేటర్లు ఎందుకు అని అడిగారు. అండ్ ఈరోజు థర్డ్ వీక్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ ఇది మోర్ దెన్ సక్సెస్ మీట్. నేను యాక్చువల్లీ దిస్ మోర్ ఎ థ్యాంక్స్ మీట్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ లవ్డ్ అండ్ సపోర్టెడ్ అవర్ మూవీ.
అంటే నిజంగా జెన్యున్గా అంటే ఇట్ వాజ్ ఏ సినిమా తీయడం, సినిమా కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ వరకు తీసుకురావడం ఇంకొక డిఫికల్ట్ ఫేజ్ అది. దట్ ఫేజ్ వాజ్ రియల్లీ వెరీ పించింగ్ అండ్ వెరీ పెయిన్ఫుల్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్వేస్ బిలీవ్డ్ అంటే లైక్ మాకు రేపు రిలీజ్ అనగా కూడా అంటే ఇంతమందికి చూపెట్టిన తర్వాత కూడా నచ్చట్లేదంటే ఏమో ఇది ఇట్ ఈస్ ఆర్ బేబీ మనకు నచ్చుతుందేమో ఎక్కడో ఏమో మన మనది మన సినిమా కాబట్టి చాలా బాగుందేమో అని మనం అనుకుంటున్నామేమో అని అనుకున్నాం కానీ బట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, సినిమా చూడని వాళ్ళు కూడా చాలామంది చూస్తాము అండ్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అది ఇందాక రావాలన్నట్టు ఇప్పుడు మనకి డిజిటల్ అంతా ఎక్కువైపోయాక ఒక 3 డేస్ ఒక 1 వీక్ లైఫ్ స్పెండ్ అన్న మూవీస్కి ఇంకా 3rd Sunday కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఇంకా 4th వీక్ వెళ్తుంది. 4th వీక్ మేము 25 డేస్, 50 డేస్, 100 డేస్ పోస్టర్ చేద్దామని మా ప్లాన్. సో అండ్ ఇంకా అందరి గురించి మాట్లాడినట్లయితే రాహుల్ గురించి ఇప్పుడు మాట్లాడలేదు. సో ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ సో యూజువల్గా వీ డోంట్ వాంట్ టు షేర్ దక్క సాడ్ స్టోరీస్, కానీ లాస్ట్ ఒక 1 మంత్ నుండి రిలీజ్ ముందర నేను రాహుల్ వాట్ వీ హ్యాడ్ టు గో త్రూ ఫర్ ద రిలీజ్ ఈస్ లైక్ చాలా పెయిన్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాహుల్ దట్ వీ అచీవ్డ్ వాట్ వీ డిడ్ టుడే. ఎందుకంటే ఇట్ వాస్ లైక్ థియేటర్ దొరికే కాదు, రిలీజ్ ఎప్పుడో తెలియదు, అసలు ఎవరు రిలీజ్ చేస్తారో తెలియదు, అసలు సినిమా ఎలా వస్తుందంటే ఎవరు ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు అండ్ లిటర్లీ ఎవరు ప్యానిక్ అటాక్స్ మా ఇద్దరికి. సో ఎలా వస్తుంది సినిమా 21st morning యూ గైస్ ప్రూవ్డ్ ఇట్ దట్ గుడ్ కంటెంట్ ఆల్వేస్ విన్స్ అని. అండ్ నవీన్, సో ఈ యాత్ర క్యారెక్టర్ నేను రాసే ముందరే అది నవీనే చేయాలని ఇక్కడ రాసి పెట్టినట్టుంది అది. అండ్ నవీన్ బోత్ ఫస్ట్ అసలు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయింది అండ్ అవర్ జర్నీ అసలు ఇట్స్ లైక్ అమేజింగ్. అంటే నవీన్ గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, లైక్ ఒకే ఒక డైలాగ్, సినిమాలో డైలాగ్ ఇప్పుడు నవీన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సినిమా డైలాగ్ ఉంది కదా మీ అందరి ఫేవరెట్ డైలాగ్, షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్, కానీ అది కరెక్ట్ కాదండి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫిక్షనల్ క్యారెక్టర్ రా ఈ నవీన్ పోలిషెట్టి ఒరిజినల్. అండ్ యాక్చువల్గా సినిమా రిలీజ్ అయిన చాలామంది మెసేజ్లు పెట్టి స్టార్ట్ చేశారు అండ్ చాలామంది పింగ్ చేశారు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ పార్ట్2 ఎప్పుడు తీస్తారు అని. సో ఏజెంట్ ఈ సినిమాతో ఎండ్ అవ్వదండి. సో ఏజెంట్ పార్ట్2, పార్ట్3, పార్ట్4 అన్నీ ఉంటాయి అండ్ ఇట్ విల్ నాట్ ఏజెంట్ విల్ నాట్ స్టాప్ ఇన్ 2019, 2050 అంటిల్ వీఆర్ అలైవ్. ఏజెంట్ సినిమా ఫ్రాంచైజీ వస్తూనే ఉంటుంది అండ్ ఫస్ట్ డిటెక్టివ్ ఫ్రాంచైజీ ఇన్ తెలుగు అండ్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఇందాక అందరు చెప్పినట్టు మీరు మొన్న థియేటర్స్లో చూసిన సినిమా ఇది, 2.5 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్, ఆఫ్ అవర్ జర్నీ, ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఈ సినిమాని రిలీజ్ అయ్యే ముందు రోజు ఒక తండ్రి తన కూతుర్ని పెళ్ళైన రోజు అత్తారింటికి వెళ్ళిపోతుంటే ఒక తండ్రి ఎలా ఫీల్ అవుతాడో మా టీం అందరం, అట్లీస్ట్ నేను అలానే ఫీల్ అయ్యాం. యాక్చువల్గా మా బేబీ ఇన్ ఇయర్స్ నుంచి, మా 2 ఇయర్స్ నుంచి మాతో ఉంది, ఈరోజు ప్రేక్షకుల ముందు ప్రేక్షకుల ఇంటికి వెళ్ళిపోతుంది అని మా ఇంటి నుంచి మీ ఇంటికి పంపిస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండింది. అండ్ తెలుగు ప్రేక్షకులు మీరంతా మా అమ్మాయిని చాలా లవ్ అండ్ రెస్పెక్ట్తో మీ ఇంట్లో వెల్కమ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు లాంటి అత్తారిల్లు ఏ ఫిల్మ్ మేకర్కి, ఏ ఆర్టిస్ట్కి దొరకదు. ప్రపంచంలో ఎన్నో ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంతోమంది ఆడియన్సెస్ సినిమా చూస్తారు, కానీ తెలుగు ఆడియన్సెస్ సినిమాని ప్రేమించే అంత ఏ ఆడియన్స్ ఉండదు. అది యాజ్ ఫిల్మ్ మేకర్స్, యాజ్ ఆర్టిస్ట్, యాజ్ యాక్టర్స్, ఇది మా అందరికీ మీరు మాకు ఇచ్చిన వరం. అది ఇట్ ఈస్ ఆర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ వీ కెన్ మేక్ ఫిల్మ్స్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇందాక రాహుల్ స్వరూప్ చెప్పినట్టు యాక్చువల్గా ఫస్ట్ డే ముందు రోజు రాత్రి ట్రైలర్ తర్వాత కూడా మాకు చాలా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకి. కానీ 21st జూన్ ముందు రోజు రాత్రి వరకు మా ఎవరికి నిద్రలేవు, ఏంటి అసలు మన సినిమాకి రిలీజ్ వస్తుందా, మల్టీప్లెక్స్లో ఎన్ని స్క్రీన్స్ పడతాయి, 1 స్క్రీన్ అంటున్నారా, 2 అంటున్నారా, ఏంటి, మనం ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాం, ఆడియన్స్ చూస్తారా ఈ సినిమా, ఏంటి అని ఒక టెన్షన్ జోన్లో ఉన్నాం. కరెక్ట్గా 21st నైట్ రాత్రి 21st ఎర్లీ మార్నింగ్ 3:30కి నాకు కాల్ వచ్చిందనమాట. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో, అమెరికాలో ఆ ఆడియన్స్ మాకు ఇండియా కంటే ఫస్ట్ చూశారు అమెరికన్ ఆడియన్స్. ఆ థియేటర్ ఓనర్ ఫోన్ చేసి, సార్ ఏం సినిమా పంపించారు సార్, ఏమైంది ఏమైందంటే
ఏం లేదు సార్, ఇప్పుడే షో అయింది, ఆడియన్స్ లాస్ట్లో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు మీ సినిమాకి అని. నా మేమందరూ ఇక్కడ ఇండియాలో రిలీజ్ వస్తుందా లేదా అనే టెన్షన్లో ఉన్నాం. నేను ఒకసారి వెంటనే సార్ ఒకసారి కరెక్ట్ కనుక్కోండి, వాళ్ళు వెళ్ళిపోవడానికి నుంచున్నారేమో, మీరు అది స్టాండింగ్ ఓవేషన్ అనుకుంటున్నారేమో, ఒకసారి నాకు కరెక్ట్, ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా టెన్షన్లో ఉన్నాం సార్. అంటే లేదు సార్, నేను ఇప్పుడే డాలస్ నుంచి కూడా ఫోన్ చేశాను, అక్కడ కూడా సినిమాలో పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారంట, లాస్ట్లో నుంచి చప్పట్లు కొడుతున్నారు అని అనగానే మా అందరు టీం అందరికి కొంచెం ధైర్యం వచ్చింది, అరే బాబు ఏంటిది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు అవర్ అమెరికన్ తెలుగు ఆడియన్సెస్, మీరు అక్కడ నుంచి ఒక స్ఫూర్తిని ఒక ఎనర్జీని పంపించారు మాకు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇండియాలో ఫస్ట్ షో పడిన తర్వాత కూడా సేమ్ అదే రెస్పాన్స్ వచ్చేసరికి, ఆ ముందు రోజు రాత్రి వరకు రెండు స్క్రీన్స్ వస్తాయో లేదో అని తెలియని పరిస్థితిలో ఉన్న మేము ఇమీడియట్లీ ఐ థింక్ ఒక ఆల్ ఓవర్ ద స్టేట్ సమ్ 60-70 థియేటర్స్ పడినట్టున్నాయి. అండ్ టుడే ఇన్ ఇట్స్ థర్డ్ వీక్ ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ హౌస్ఫుల్ అక్రాస్ ద స్టేట్ అండ్ ఇన్ బెంగళూరు అండ్ చెన్నై. దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఆడియన్స్ మిరకల్ కానీ మ్యాజిక్ ఎలా ఉంటుంది అనేది వీఆర్ ఆల్ విట్నెసింగ్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి విదిన్ ది ఇండస్ట్రీ ఆల్సో I would like to thank so many people. Oka kotta team, oka kotta actor, kotta director, producer, anta kotta team chesinappudu industry support gaani, industry welcome cheyadam gaani, especially I'd like to give a shout out to my friend Vijay. Vijay believed in this film and he supported it all throughout. And a lot of the people indak meer chusinattu Raghavendra Rao garu gaani ivval madhyam actually బన్నీ గారు అల్లు అర్జున్ గారు ఆఫీస్కి పిలిచి నన్ను స్వరూప్ని ఒక అర్ధ గంటకు వచ్చేపట్టి మాట్లాడారు, చాలా బాగుంది సినిమా అని ట్వీట్ కూడా పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి విదిన్ ది ఇండస్ట్రీ ఆల్సో దట్ హ్యావ్ సపోర్టెడ్ అవర్ ఫిల్మ్ సో మచ్. ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీ నేమ్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచొని ఈ మైక్ పట్టుకోవడానికి కారణం రాహుల్ అండ్ స్వరూప్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఎంత స్కిల్డ్ అయినా టాలెంటెడ్ అయినా ఆ టాలెంట్ మీద నమ్మకం ఉండి నేను ఈ టాలెంట్ని నమ్ముతున్నాను, ఈ టాలెంట్తో నేను సినిమా తీస్తాను అని ఒక గ్యాంబుల్, ఒక రిస్క్, ఒక బిలీఫ్ ఉండాలి. అది మా స్వరూప్ అండ్ రాహుల్ ఇద్దరికి నా మీద ఉండడం అనేది నాకు అది ఐ జస్ట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్ ఫర్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా జర్నీ యాజ్ అన్ యాక్టర్, తెలుగు సినిమా లో ఒక హీరోగా లాంచ్ అవ్వాలి, ఒక హీరో ఒక సినిమా చేయాలనేది ఒక చైల్డ్హుడ్ డ్రీమ్. ఒక చైల్డ్హుడ్ డ్రీము ఈరోజు 70mmలో నిజమైంది. ఆ డ్రీమ్ జర్నీ చాలామంది ఫాలో చేసిన వాళ్ళు కానీ, నేను థియేటర్లో స్టార్ట్ చేసి దాని తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఇక్కడ వచ్చి ఈ జర్నీ ఎండ్ అయింది. అండ్ ఈ ఐ మీన్ ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ అ న్యూ జర్నీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ గైస్ హూ కెప్ట్ రైటింగ్ మీ మెసేజెస్. నా యూట్యూబ్ వీడియోస్ని ఫాలో అయిన మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి కమెంట్, ప్రతి రివ్యూ నేను చదివాను ఇమీడియట్లీ. ఇఫ్ ఐ కుడెంట్ రిప్లై, సారీ అబౌట్ దట్, బట్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, బికాస్ యూ గైస్ మేడ్ దిస్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ వన్ థింగ్ ఐ మీ ఏమంటారు దాన్ని, పేరు పేరున నేను శిరస్సు వచ్చి మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కానీ నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు, కానీ వన్ థింగ్, సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుందా లేదా అనేది మా కంట్రోల్లో ఉండదు. బట్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ ఐ విల్ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ ట్రై టు ఎంటర్టైన్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనం. అండ్ నాకు వచ్చింది అది ఒకటే గీతలోంచి. సో మా కర్మ, మా ఎఫర్ట్స్, ఈ అధికారం మాకుంది, ఎఫర్ట్ పెట్టే అధికారం. రిజల్ట్ అనేది వి డోంట్ హ్యావ్ అ రైట్ టు ద రిజల్ట్ ఆఫ్ దిస్. ఆ రిజల్ట్ రైట్ అనేది మీ చేతిలో ఉంది. మా ఎఫర్ట్స్ మేము పెడతాం, ఆ రిజల్ట్ మీరు చూసుకుంటారని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.